సాక్షాత్కారం అంటే ఏదో ఒక దేవతా దర్శనాన్ని పొందడం కాదు, ఏదో ఒక దివ్య అనుభవాన్ని పొందడము కాదు. మరి అనుభవాలు కలగడము చిన్న విషయమేం కాదు, అది కూడా ఆధ్యాత్మికతలో ఉత్కృష్టమైనటువంటి స్థితి. కానీ దానిపై మెట్టు, దానికంటే కూడా ఉన్నతమైనటువంటి మెట్టు సోపానం ఏమిటి అని అంటే ఆత్మసాక్షాత్కారం పొందడం. ఆత్మసాక్షాత్కారము అంటే నీవు నీవుగా సదా ఉండడం. ఇప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతూ ఉన్నావు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఎందుకు సతమతమవుతూ ఉన్నావు, ఎందుకు సంఘర్షణ పడుతూ ఉన్నావు, ఎందుకు అనుక్షణం పోరాటం చేస్తూ ఉన్నావు అని అంటే నీవు నీవుగా లేవు. నీవు నీవుగా ఎందుకు లేవు, ఏమిటి కారణం అని అంటే అనాత్మతో సంబంధాన్ని పెట్టుకున్నావు. ఎంతవరకు అనాత్మతో సంబంధం ఉంటుందో ఇట్ ఈజ్ కాల్డ్ ద మాయా సంబంధం. ఎప్పుడైతే అనాత్మ సంబంధం ఉంటుందో వాడు ఏడుస్తూనే ఉంటాడు. మరి ఏం చేయాలి వాడు? ఇప్పుడు ఆత్మతో సంబంధం పెట్టుకోవాలనా? ఆల్రెడీ వాడు ఆత్మస్వరూపమే. ఇప్పుడు ఏం చేయాలి? అనాత్మ సంబంధాన్ని పోగొట్టుకోవాలి. యూ షుడ్ ఎలిమినేట్ యువర్ అనాత్మ రిలేషన్షిప్ టు ద మాయా. అనాత్మ అంటే ఏమిటిది అంటే ఇదిగో దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ జగత్తు, సంసారము, ఈ బాంధవ్యాలు, ఇదంతా అనాత్మనే. వీటి పట్ల నీవు నిమిత్త మాత్రంగా ఉండాల, కర్తవ్య బుద్ధితో ఉండాలి. అంతవరకే ఎక్కువ పూసుకున్నావా దెబ్బలు పడతాయి, ఏడుస్తూ ఉంటావు, ఆవేదన పడుతూ ఉంటావు. నీవు నీవుగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నీవెవరివి? ఆత్మస్వరూపానివి, పరబ్రహ్మ స్వరూపానివి, దైవ స్వరూపానివి. ఆ స్వరూపంగా నీవు ఉండాలి. ఆ స్వరూపంగా నీవు ఎప్పుడైతే ఉంటావో దోమ తెరలో ఉన్నటువంటి వాడికి దోమల బెడద ఏ విధంగా అయితే ఉండదో, తలంపుల, సంకల్పాల, ఆలోచనల, ఆరాటాల, ఇలాంటి పోరాటాలు, వేదనలు నీకు ఉండవు. కాబట్టి నీవు నీవుగా ఉండడానికి ప్రయత్నము చేయాలి.